Namaste, ABN Andhra Jyoti Prekshukulaku Swatantre Dinotsava Subhakankshalato, ABN Inside Kuswagatam. Ubhaya Telugu Rashtrala Rajakiyalloni, Asaktikara Kathanalanu, Kotta Parinamalanu, Ivalti Karyakramamlo Chuddam, Antakante Munduga, Mukhyamshalu Chuddam. Kapu Reservationlapai Clarity Ichina Pavan Kalyan, Janasena Adhineta Prakatanato, Party Vargallo, Perigina Josh. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి ఊహించని కష్టాలు లోక్సభకు పోటీ చేయడానికి ఆసక్తి కనబరచని నేతలు ఎమ్మెల్యే వంశీని చుట్టుముట్టిన భూసేకరణ సమస్యలు చంద్రబాబు జోక్యంతో తొలగిపోయిన ఇబ్బందులు నందికొట్కూరు టికెట్పై పార్టీలలో చర్చోపచర్చలు అభ్యర్థుల బలాబలాలపై చేస్తున్నారట అంతర్గత సర్వేలు ఎన్నికల వేడి క్రమక్రమంగా రాజుకుంటున్న సమయం ఇది అన్ని రాజకీయ పార్టీలు కులాల జపం చేస్తున్న సందర్భం ఇది ఆయా కులాల ఓట్లు బేరీజ్ వేసుకుంటూ వారిని ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాలు ప్రకటిస్తున్న వేళ ఇది ఏ ఒక్క పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు కాపుల ఓట్లనే తీసుకోండి ఏపీలో గణనీయంగా ఉన్న ఆ సామాజిక వర్గం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని పార్టీలు నానా తంటాలు పడుతున్నాయి ఈ దిశగా ఇప్పుడు జనసేన పార్టీ వంతొచ్చింది కాపుల రిజర్వేషన్లపై పవన్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉందో ఈ కథనంలో చూద్దాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి ఏ సామాజిక వర్గానికి ఎంత ఓటు బ్యాంక్ ఉంది వారిని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలనే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేస్తున్నాయి ఆయా సామాజిక వర్గాల నేతలు కూడా రెండాకులు ఎక్కువే చదివారు తమ వద్దకు ఏ నాయకుడు వచ్చినా వారితో కలివిడిగా మాట్లాడేస్తున్నారు తాము వారి వెంటే ఉంటామంటూ భరోసాలు ఇచ్చేస్తున్నారు దీంతో ఏది నిజమో ఎవరి మాట నమ్మాలో తెలియని అయోమయం రాజకీయ నాయకులకు ఏర్పడుతోంది ఏపీ ఎన్నికల్లో జయాపజయాలను ప్రభావితం చేసే స్థాయిలో కాపు సామాజిక వర్గం ఉంది అందువల్ల వారి ఓట్లని గంపగుత్తగా పొందడం కోసం రాజకీయ పార్టీలు మహాసంగ్రామమే చేస్తున్నాయి వారి ఓట్లను రాబట్టుకోవడానికి నేతలు చేయని ప్రయత్నం లేదు ఈ కోవలో అధికార తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందే ఉందనుకోవాలి టీడీపీ ప్రభుత్వం ఏపీలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది మూడేళ్ల వ్యవధిలో 3,000 కోట్ల రూపాయల నిధులను వారి సంక్షేమానికి ఖర్చు చేసింది అంతేకాదు కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించడం కోసం అసెంబ్లీలో ఒక తీర్మానం ఆమోదింపు చేసింది ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది ఇదిలా ఉంటే కాపుల గురించి ఆ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నోరు జారారు దీంతో ఆ పార్టీకి తలనొప్పులు మొదలయ్యాయి కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించినప్పుడు జగన్ ప్రకటించారు దీనిపై కాపు సామాజిక వర్గం నుంచి ఆగ్రహవేశాలు వ్యక్తం కావడంతో జగన్ వెంటనే మాట మార్చారు బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడానికి ఓకే అన్నారు కాపు రిజర్వేషన్లపై నిన్నటి వరకు జనసేన పార్టీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ అంశం పట్ల తటస్థ వైఖరిని పాటిస్తూ వచ్చింది తాజాగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి టూర్లో ఆ సస్పెన్స్ కి తెరవేశారు తన మనసులో ఉన్న మాటను బహిర్గతం చేశారు కాపు రిజర్వేషన్లకు తాము కూడా సై అన్నారు జనసేన ఒక స్వచ్ఛంద సంస్థ స్థాయి నుంచి రాజకీయ పార్టీగా మారడానికి 4 ఏళ్లు పైనే అయింది ఈ 4 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఎక్కడ కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు ఈ అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ ఎందుకు రిజర్వేషన్లపై మాట్లాడడం లేదని విశ్లేషకులు సైతం సందేహాలు వ్యక్తం చేశారు కొందరైతే దీనిపై పెడార్థాలు కూడా తీశారు కాపులకు రిజర్వేషన్ల పట్ల పవన్ కి పెద్దగా మక్కువ లేదు అని కొందరు ప్రచారం కూడా మొదలుపెట్టారు ఈ అంశాలన్నీ పార్టీ వర్గాలను కొంత ఇరుకున పెట్టాయని పరిశీలకులు భావిస్తున్నారు అందుకే తాజాగా పవన్ తన వైఖరిని వెల్లడించారని వారు చెబుతున్నారు పశ్చిమ టూర్లో పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి తాను సమ్మతమేనని తేల్చి చెప్పారు రాజ్యాంగంలోని షెడ్యూల్ 9 ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ప్రకటించారు ఆయన చేసిన ఈ ప్రకటనతో జనసేన వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయట ఆయన ప్రకటనపై పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది పవన్ చేసిన ప్రకటనతో రాజకీయ వర్గాల్లో నెలకొన్న అనుమానాలు
పటాపంచులయ్యాయని వారు అంటున్నారు. ఇంతకాలం కాపు రిజర్వేషన్లపై స్పందించిన పవన్ పశ్చిమ గోదావరిలోనే అకస్మాత్తుగా మాట ఎందుకు మాట్లాడారు అన్న సందేహం చాలా మందిలో ఉంది. దీనికి కూడా జనసేన నేతలు సమాధానం చెబుతున్నారు. పవన్ ఇప్పటి వరకు కాపులు ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పర్యటించలేదట. ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన ఆయన అక్కడ కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడితే పెద్దగా మైలేజ్ రాదనుకున్నారట. ఇదే పశ్చిమ గోదావరిలో అయితే ఆ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అక్కడ భారీగా ఉంది. ఈ జిల్లాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయిలో కాపులున్నారట. అందుకే ఏరికోరి మరి పశ్చిమ గోదావరి పర్యటనలో కాపు రిజర్వేషన్లకు తాము సమ్మతమేనని పవన్ ప్రకటించారట. గతంలో తన అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఇదైన అనుభవాలను ప్రస్తుత పరిణామాలను పవన్ కళ్యాణ్ బేరీజ్ వేసుకుంటున్నారట. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీపై కాపుల పార్టీగా ముద్రపడింది. అది ఆ పార్టీకి మైనస్ గా మారిందన్న అంశాన్ని పవన్ గుర్తుంచుకున్నారట. అందుకే జనసేనపై కాపుల పార్టీ అన్న ముద్ర పడకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారట పవన్. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న దృష్ట్యా ఆయన కాపు రిజర్వేషన్లపై తన అభిప్రాయం వ్యక్తం చేశారని జనసేన వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చూద్దాం ఈ అంశం జనసేనకు ఏ మేరకు ఉపకరిస్తుందో. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కష్టమేంటి? మెరుపు వేగంతో దూసుకువెళ్తున్న పార్టీ నేతల్ని ఏ సమస్య వేధిస్తోంది? ఎన్నికల సమయంలో రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిన కేడర్లో ఎందుకు నైరాశ్యం కనిపిస్తోంది? కాంగ్రెస్ అంటేనే పెద్ద ట్రాన్స్ఫార్మర్ అని, తమను ముట్టుకుంటే షాక్ కొడుతుందని ప్రత్యర్థులకు వార్నింగ్లు ఇచ్చే ముఖ్య నేతలు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ కథనంలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద చరిత్రే ఉంది. అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ అస్తిత్వానికి ఎలాంటి ఢోకా ఉండదు. పవర్లో లేకపోయినా నిరాశ చెందదు. ప్రజాదరణతో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టగలదు. అందుకే కాబోలు ఆ పార్టీ నేతలు అధికారంలో లేనప్పుడు కూడా దర్పంతో ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పుడే విడుదలైన కరెన్సీ నోటుల కడకైన ఖద్దరు బట్టలతో మెరిసిపోతూ ఉంటారు. కొందరేమో తాము అధికారంలోనే ఉన్నామనే భ్రమల్లో ఉంటారు. నేతలకు ఆదరణ లేకపోయినా కాంగ్రెస్ను ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నమ్మే సంప్రదాయ ఓటర్లు ఆ పార్టీకి ఎప్పుడూ అండగా ఉంటారు. పకడ్బందీ వ్యూహాలు రచించడంలో కూడా కాంగ్రెస్ నేతలు దిట్టే అని అంటారు ఆ పార్టీ అభిమానులు. ఇలాంటి పార్టీకి ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ నేతలందరూ ఎమ్మెల్యేలుగానే పోటీ చేసేందుకు ముందుకొస్తున్నారట. ఉమ్మడి మెదక్ జిల్లాలో 2 లోక్సభ స్థానాలుంటే వాటిల్లోంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. అందరూ అసెంబ్లీ స్థానాలనే కోరుకుంటే లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేది ఎవరని ముఖ్య నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇది ఒక్క మెదక్ జిల్లా సమస్య కాదని తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికల్లో మెదక్ లోక్సభ నుంచి శ్రవణ్ కుమార్ రెడ్డి పోటీ చేసి కేసీఆర్ చేతిలో ఓటమి పాలయ్యారు. జహీరాబాద్ నుంచి పోటీ చేసిన సురేష్ షట్కర్ కూడా తన స్థానాన్ని నిలుపుకోలేకపోయారు. 2 చోట్ల గులాబీ పరిమళమే వెల్లివిరిసింది. ఈసారి తాను మెదక్ లోక్సభ నుంచి పోటీ చేయబోనని శ్రవణ్ కుమార్ అధిష్టానానికి చెప్పేశారట. దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారట. వృత్తిరీత్యా వైద్యుడైన శ్రవణ్ కుమార్కు ఆర్థిక బలం కూడా బాగానే ఉందట. డాక్టర్ వృత్తిని వదిలిపెట్టేసి కాంట్రాక్టర్గా మారిన శ్రవణ్ కుమార్ రెడ్డి అప్పుడప్పుడు దుబ్బాక్కు వచ్చి పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. దుబ్బాకులో ఈయనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. లోక్సభ స్థానానికి పోటీ చేయడం ఆయనకు సుత్రాము ఇష్టం లేదట. మరో నేత సురేష్ షట్కర్ కూడా జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం కంటే నారాయణ్ ఖేడ్ అసెంబ్లీకి పోటీ చేయడమే ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారట. లోక్సభకు పోటీ చేస్తే ఆ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ఆర్థికంగా ఆదుకోవాల్సి వస్తుందన్నదే సురేష్ షట్కర్ భావన. ఇక ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంటుందని, ఎమ్మెల్యే అభ్యర్థులతో మంచిగా ఉన్నా వారు మాత్రం తనకు అట్టే ప్రచారం చేయరనే అభిప్రాయంతో సురేష్ షట్కర్ ఉన్నారట. ఎంపీగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఆయా శాసనసభ నియోజకవర్గాలకు వచ్చినప్పుడు తప్ప తర్వాత గుర్తుకు రారట. అసలే అధికారానికి దూరమైన తమకు 7 నియోజకవర్గాలను మెయింటైన్ చేసేంత ఆర్థిక శక్తి సామర్థ్యాలు లేవన్నదే చాలామంది నేతలు అనుకుంటున్నారట.
కాంగ్రెస్ పెద్దల ముందు చేతులెత్తేస్తున్నారట. అందుకే నేతలంతా శాసనసభ నియోజకవర్గాలపైనే దృష్టి సారిస్తున్నారట. ఎవరి నియోజకవర్గంలో వారు హాయిగా పనిచేసుకోవడమే బెటర్ అనుకుంటున్నారట. ఇదిలా ఉంటే జాతీయ పార్టీకి ఎంపీ అభ్యర్థులు దొరకకపోవడం ఏంటని కార్యకర్తలు కూడా తెగ బాధపడిపోతున్నారట. అధికారం ఉన్నప్పుడు కాదు, లేనప్పుడు కూడా అదరకుండా బెదరకుండా ఉండేవాళ్లే లీడర్లంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలపై సెటైర్లు కూడా వేస్తున్నారట. ఎన్నికల టైం వరకు ఎవరు దొరకకపోతే డబ్బున్న వారిని పార్టీలో చేర్చుకుని టికెట్ ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. అది కాకపోతే చుట్టపక్కలను బరిలో దింపాలనే అభిప్రాయానికి వచ్చారట. అంతే తప్ప కార్యకర్తలకు మాత్రం ఛాన్స్ ఇవ్వరట. ఉమ్మడి మెదక్ జిల్లాలో దామోదర్ రాజనరసింహ, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి వంటి ముఖ్య నేతలతో పాటు అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు. కానీ వీరికి లోక్సభకు పోటీ చేసేందుకు అర్హులే కనిపించడం లేదట. ఇవండి మెదక్ జిల్లా కాంగ్రెస్ కష్టాలు. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు రాజకీయం క్రమేపీ వేడెక్కుతోంది. ఇక్కడ ప్రధాన పార్టీల అధినేతలు రేసు గుర్రాల కోసం సర్వేలు చేసి మరీ తీవ్రంగా అన్వేషిస్తున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు కొంతమంది నేతలు ఆసక్తి కనబరుస్తున్నా ఏ పార్టీ నుంచి పోటీ చేయాలో వారికే అర్థం కాక డైలమాలో ఉన్నారు. 900 కోటలో ఇలాంటి విచిత్ర పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ఈ కథనంలో తెలుసుకుందాం. నాలుగేళ్ల నుంచి స్తబ్దుగా ఉంది నందికొట్కూరు రాజకీయం. అలాంటి చోట కేవలం నెల రోజుల వ్యవధిలోనే సెగలు మొదలయ్యాయి. నందికొట్కూరు రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ అయిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి సహా ఆయన తమ్ముడి కుమారుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొంతకాలం పాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇద్దరు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సంకేతాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే ఎవ్వరూ ఊహించని రీతిలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కూటికి చేరుకున్నారు. దీంతో నందికొట్కూరులో సమీకరణాలు మారిపోయాయి. కొన్నేళ్ల క్రితం నుంచి నందికొట్కూరు రాజకీయం అంతా బైరెడ్డి గౌరు కుటుంబాల చుట్టూనే పరిభ్రమిస్తూ వచ్చింది. అయితే 2009 నందికొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ గా మారడంతో బైరెడ్డి గౌరు వెంకటరెడ్డి పాణ్యంకి మకం మార్చారు. అయినప్పటికీ నందికొట్కూరు నియోజకవర్గంలో జరిగే ప్రతి ఎన్నికల్లో బైరెడ్డి రాజశేఖర రెడ్డి, గౌరు వెంకటరెడ్డి నిలబెట్టిన వ్యక్తులే బరిలో నిలుస్తూ వస్తున్నారు. వారి మధ్యనే ప్రధాన పోటీ కొనసాగుతూ వస్తోంది. రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బైరెడ్డి గౌరు వర్గాల మధ్య హోరాహోరి అంతగా లేదు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బస్తీమే సవాల్ అన్నట్టుగా పరిస్థితి ఉంటుందనడంలో సందేహం లేదు. మరోవైపు కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలను సమర్థంగా ఢీకొనేందుకు సైకిల్ పార్టీ వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీల కన్నా వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడం నందికొట్కూరు నియోజకవర్గ ప్రజల నైజం. కాబట్టి వచ్చే ఎన్నికల్లో సరైన అభ్యర్థి కోసం ప్రధాన పార్టీల అధినేతలు ఇప్పటి నుంచే అన్వేషణ మొదలుపెట్టారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఐజయ్య బరిలో నిలిచారు. తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన ఐజయ్య ఆ ఎన్నికల్లో గెలుపొందారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాండ్ర శివానందరెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నందికొట్కూరు నియోజకవర్గ బాధ్యతల్ని మాండ్ర శివానందరెడ్డికి అప్పగించారు. దీంతో లబ్బి వెంకటస్వామి సైలెంట్ అయి అడపాదడప మాత్రమే టీడీపీ కార్యక్రమాల్లో దర్శనమిస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యేక రాయలసీమ వాదాన్ని బైరెడ్డి ఎత్తుకున్నారు. గౌరు వెంకటరెడ్డి పాణ్యంపైనే ప్రధానంగా తన దృష్టిని కేంద్రీకరించారు. దీంతో గత 4 ఏళ్ల నుంచి నందికొట్కూరులో మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య మాత్రమే చక్రం తిప్పుతూ వచ్చారు. టీడీపీ క్యాడర్లో కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు సైకిల్ పార్టీలో చేరడంతో నందికొట్కూరు రాజకీయం కొంత కలగపులగంగా మారింది. స్థానిక దళిత నాయకుల్లో బలమైన అనుచర వర్గం కలిగిన వారు బహు కొద్ది మంది ఉన్నారు. వారు కూడా 3 ప్రధాన పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం కనుసన్నల్లోనే మెలుగుతున్నారు. ఈ నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గ నేతలు సిఫారసు చేసిన దళిత అభ్యర్థులకే టికెట్ దక్కే అవకాశం ఉంది. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి రాజకీయాల పట్ల అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఏ పార్టీ పక్షాన పోటీ చేస్తారో అంతుపట్టడం లేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య మాత్రం వైఎస్ జగన్ తనకే టికెట్ ఇస్తారన్న విశ్వాసంతో ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిల మధ్య నందికొట్కూరు అభ్యర్థి ఎంపికపై గట్టి పోటీ నెలకొన్నది. వైఎస్ జగన్ వీరిద్దరిలో ఎవరు సిఫారసుకి ప్రాధాన్యం ఇస్తారోనని చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వంపై ఎవరి ధీమాలో వారు ఉన్నా లోపల మాత్రం టికెట్ బెంగవారిని వెంటాడుతోంది.
తెలుగుదేశంలోనూ టికెట్ సస్పెన్స్ ఉత్కంఠ రేపుతోంది. మాండ్రా వర్సెస్ విక్టర్ మధ్య గట్టి పోటీ నెలకొన్నది. 2014 ఎన్నికలకు ముందు బైరెడ్డి రాజశేఖర రెడ్డి తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి ఆర్పీఎస్ ని స్థాపించారు. ఫలితంగా నందికొట్కూరులో టీడీపీకి గడ్డుకాలం ఎదురైంది. సరైన నాయకత్వం లేని సమయంలో వ్యాపారవేత్త తమ్మడపల్లె విక్టర్ టీడీపీలో చేరారు. నందికొట్కూరు ఇన్ఛార్జ్ బాధ్యతల్ని చంద్రబాబు విక్టర్ కు అప్పగించారు. సీఎం రమేష్ కేఈ కృష్ణమూర్తి సహకారంతో గాడి తప్పిన టీడీపీని విక్టర్ పట్టాలెక్కించారు. 2014 ఎన్నికల్లో పార్టీ టికెట్ విక్టర్ కి ఖాయమని టీడీపీ శ్రేణులు భావించిన తరుణంలోనే సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ ను వీడి పసుపు కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామికి చివరి నిమిషంలో టీడీపీ అధినాయకత్వం టికెట్ ఇచ్చింది. లబ్బిపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఆయన ఆ ఎన్నికల్లో ఒడ్డెక్కలేకపోయారు. ఈ పరిస్థితుల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గౌర్ వెంకటరెడ్డి దగ్గర బంధువు అయిన మాండ్ర శివానందరెడ్డి తెలుగుదేశంలోకి ఎంట్రీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు మాండ్రకు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. విక్టర్ ని కలుపుకుని వెళ్లమని ఆయనకు సూచించారు. అయితే మాండ్ర శివానందరెడ్డి తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన తన వర్గీయులకే అన్నిటే పెద్దపీట వేస్తున్నారని విక్టర్ పలుమార్లు జిల్లా నేతలకు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని కూడా విక్టర్ చంద్రబాబుకి పలుమార్లు విజ్ఞప్తి చేశారట. అయితే ఆయన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఇదే తరుణంలో ప్రతిపక్షాలకు చెందిన నేతలు విక్టర్ ని తమ పార్టీల్లోకి స్వాగతిస్తున్నారట. టీడీపీలో చేరినప్పటి నుంచి ఎంత కష్టపడి పనిచేసినా ఫలితం లేనప్పటికీ విక్టర్ మాత్రం పక్క చూపులు చూడడం లేదు. టీడీపీనే అంటిపెట్టుకుని క్యాడర్కు అండగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు 2019 ఎన్నికల్లో టికెట్ కోసం గట్టిగా ఆశ పెట్టుకున్నారు. మరోవైపు మాండ్ర శివానందరెడ్డి తన సన్నిహితుణ్ణి టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, పిఎస్సీ చైర్మన్ సీఎం రమేష్ వంటి పార్టీ పెద్దల ఆశీస్సులతో ఈసారి టికెట్ తనకే లభిస్తుందని విక్టర్ ధీమాగా ఉన్నారు. నియోజకవర్గంలో మాల సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. అదే సామాజిక వర్గానికి చెందిన విక్టర్ తీవ్ర స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా మాండ్ర శివానందరెడ్డి ఎవరిని తెరపైకి తెస్తారోనని స్థానికంగా చర్చ జరుగుతోంది. కొత్త వ్యక్తులకు టికెట్ ఇస్తే 2014 ఎన్నికల మాదిరిగా టీడీపీకి నష్టం జరుగుతుందని, మంచి క్యాడర్ కలిగిన నేతకి అభ్యర్థిత్వం కట్టబెడితే ఫలితం బాగుంటుందని కొందరు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. మూడు ప్రధాన పార్టీల నేతల మధ్య అంతర్గతంగా కోల్డ్ వార్ ఇలా సాగుతుంటే అధిష్టానాల పెద్దలు మాత్రం ఇంటర్నల్ సర్వేలు చేయిస్తూ ధీటైన అభ్యర్థి ఎవరన్న అంశంపై అన్వేషణ సాగిస్తున్నారట. మొత్తానికి దళిత కోటాలో అభ్యర్థుల చిట్టాపై ఎప్పటికీ క్లారిటీ వస్తుందో చూడాలి మరి. ఏబిఎన్ ఇన్సైడ్ లో మరో స్వల్ప విరామం. సైకిల్ సవారీ చేస్తుందా? చంద్రబాబు పర్యటన వెనుక వ్యూహమేంటి? తెలుగు తమ్ముళ్ల లక్ష్యమేంటి? మన ప్రమేయం లేకుండానే మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వ్యక్తిగతంగా అయితే పర్వాలేదు, కానీ రాజకీయంగా అయితేనే సమస్యలు. పాపం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సరిగ్గా ఇటువంటి ఇబ్బందుల్లోనే చిక్కున్నారు. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం, వంశీ చొరవతో సమస్యలు పరిష్కారమయ్యాయి. దీంతో అక్కడ రైతులతో పాటు వంశీ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ వంశీకి వచ్చిన ఇబ్బంది ఏంటో ఈ కథనంలో చూద్దాం. రాజధాని ప్రాంత నగరంగా పేరుగాంచిన విజయవాడ సమీపంలోని గన్నవరం నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చింది. ఇప్పటికే గన్నవరం వైపు వేగంగా అభివృద్ధి జరుగుతోంది. అయితే అభివృద్ధితో పాటు కష్టాలు కూడా మొదలయ్యాయి. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం భూసేకరణ అవసరమైంది. పోలవరం కుడి కాలువ భూములకు సంబంధించి కోర్టు వివాదంలో గన్నవరం భూములకు చెందిన రైతులు కూడా ఉన్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎదురైన తొలి సవాల్ ఇదే. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ రైతులతో మాట్లాడి కోర్టు నుంచి వ్యాజ్యం ఉపసంహరించేందుకు వంశీ కృషి చేశారు. నష్టపరిహారం పెంచడానికి చంద్రబాబు అంగీకరించడంతో వివాదం పరిష్కారమైంది.
విమానాశ్రయం విస్తరణకు, మల్లపల్లి పారిశ్రామిక వాడకు, ఏలూరు కాలువ మళ్లింపు కోసం భూముల సేకరణ అనివార్యమైంది. రాజధానికి ప్రస్తుతం గుండెకాయగా ఉన్న గన్నవరం విమానాశ్రయం ప్రస్తుతం 536 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అదనంగా 200 ఎకరాలు సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. భూముల విలువ ఎక్కువగా ఉండడంతో తొలుత రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే అక్కడ భూములు కోల్పోయే రైతులకు రాజధానిలో జరీబు భూముల్లో రైతులకు ఇచ్చిన ప్యాకేజ్ ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారు. దీంతో రన్వే విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఈలోగా ఏలూరు కాలువ మళ్లించాలనే ఆలోచన వచ్చింది. ఇందుకోసం ఆయా గ్రామాల్లో 400 ఎకరాల భూసేకరణ జరపాల్సి వచ్చింది. గ్రామాల్లో నివాస గృహాలు తొలగించాల్సి వస్తుందని తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది కూడా వంశీకి సవాల్గానే మారింది. ముఖ్యమంత్రి దగ్గరకు నేరుగా వెళ్లిన వంశీ గ్రామస్తుల మనోభావాలు వివరించారు. దీంతో ఆ సమస్య కూడా పరిష్కారమైంది. అయితే విమానాశ్రయ విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు రాజధానిలో జరీబు భూముల్లో 1450 గజాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత రాజధానిలో మెట్ట భూముల్లో, అంటే మంగళగిరి మండలం నడమర్రు కోరగళ్లు గ్రామాల్లో ఇస్తామని ప్రతిపాదించింది. దీనిపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. విమానాశ్రయ విస్తరణ పనులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వంశీ రైతులను వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లారు. ఆయన జోక్యం చేసుకుని సిఆర్డీఏ కమిషనర్ శ్రీధర్కు తగిన ఆదేశాలు ఇచ్చారు. దీంతో రైతులందరినీ తీసుకుని కమిషనర్ దగ్గరికి తీసుకెళ్లారు వంశీ. అక్కడ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని చూపించారు. కోరగళ్లు నడమర్రు కాకుండా వేరే ప్రాంతాల్లో ప్లాట్లు ఇస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. రాజధానిలో ఎక్కడైనా అభివృద్ధి సమాంతరంగా ఉంటుందని, అలాంటప్పుడు ప్లాట్లు కూడా ఎక్కడైనా ఒకే రకంగా అభివృద్ధి చెందుతాయని సిఆర్డీఏ వర్గాలు చెప్పాయి. తమకు రాజధాని నుంచి విజయవాడకు వచ్చే రోడ్డులో ప్లాట్లు కావాలని గన్నవరం రైతుల కోరికను అధికారులు మన్నించారు. చివరకు గన్నవరం రైతులను సింగపూర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసేందుకు కూడా పంపుతామని చెప్పారు. దీంతో గన్నవరం రైతుల కథ కూడా సుఖాంతమైంది. ముఖ్యమంత్రి చొరవతో సమస్య పరిష్కారమైంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్. మరిన్ని ఆసక్తికర కథనాలు